జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులపై టీడీపీ ఎల్లో మీడియా విపరీతమైన స్థాయిలో విషాన్ని చిమ్ముతున్నాయి. మూడు రాజధానుల విషయంలో కూడా ప్రధానంగా ఎగ్జిక్యూటివ్ రాజధానంటూ జగన్ చెప్పిన విశాఖపట్నంపైనే ఎల్లో మీడియా ఎక్కువ దృష్టి పెట్టింది. ఏబిఎన్ ఛానల్లో నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమం విషం చిమ్మటానికి వేదిక అవ్వటమే నిదర్శనం. చర్చా కార్యక్రమంలో టీడీపీ తరపున పంచుమర్తి అనురాధ, బీజేపీ తరపున శ్రీరామ్, అమరావతి జేసు నుంచి శ్రీనివాస్ అనే ముగ్గురు కూర్చుని నోటికొచ్చినట్లు మాట్లాడారు. 2014 ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసిన విజయమ్మను జనాలు ఓడించారట. ఆ కక్షతోనే ఇప్పుడు జగన్ విశాఖను రాజధానిగా చేసి దందాలు మొదలుపెట్టారని శ్రీరామ్ అనురాధ చెప్పటమే విచిత్రంగా ఉంది. తన తల్లిని విశాఖపట్నం వాసులు ఓడగొట్టారన్న కక్ష నిజంగా జగన్లో ఉండుంటే రాజధానిగా ఎందుకు ప్రతిపాదిస్తారు? సీఎం హోదాలో విశాఖ మొత్తం అభివృద్ధిని అడ్డుకుంటే సరిపోతుంది కదా. ఇక వేల ఎకరాల భూదందాలు మొదలు పెట్టేశారట జగన్. అందుకనే ఇప్పుడు రాజధానిగా చేస్తున్నారట. భూదందాలు చేయటానికి, రాజధానిగా ప్రకటించటానికి ఏమిటి సంబంధం? ఒకవైపు విశాఖ వాసులపై కక్ష సాధింపు అంటూనే మరోవైపు భూదందాల కోసమే రాజధానిగా ప్రకటన అని పరస్పరం విరుద్ధమైన వాదనలు చేయటం వాళ్లకే చెల్లింది. అలాగే మందడం, తుళ్లూరు ప్రాంతంలోని ఇళ్లల్లో బయట వాళ్ళెవ్వరూ ఉండొద్దని నోటీసులు ఇవ్వటాన్ని అనురాధ తప్పుపట్టారు. అసలు నోటీసులు ఇవ్వడం ఏంటండి? వాళ్ల ఇళ్లకు ఎవరైనా వస్తారు, ఎవరైనా వెళతారు, అడగటానికి జగన్ ఎవరు అంటూ మండిపడిపోయారు. మరి అదే నిజమైతే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఏ జిల్లాకు వెళ్లినా ముందుగా వైసీపీ ఎమ్మెల్యేలను, నేతలను ఎందుకు హౌస్ అరెస్ట్ చేయించారో అనురాధ చెప్పగలరా? చివరగా అనురాధ మాట్లాడుతూ మూడు రాజధానుల కాన్సెప్ట్ నుంచి జగన్ పక్కకు జరుగుతాడని తాను అనుకోవటం లేదని చెప్పటం గమనార్హం. నిజంగా రాధాకృష్ణ చేయిస్తున్న విష ప్రచారం జోరందుకుంది. కాని కనీసం 10% ఆంధ్ర ప్రజలు ఈ వార్తలను నమ్ముతారా? చంద్రబాబుకు పెద్ద ఎత్తున డబ్బా కొట్టే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఈ పెద్ద మనిషి ఒక్కరే అని చెప్పవచ్చు. అంతగా చంద్రబాబు ఏం ఆఫర్ ఇస్తున్నారో ఏంటో తెలీదు. కాని చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పార్టీలో ఉన్నా, ఆర్కే మాత్రం బాబు వెనకాలే ఉంటూ తగిన విధంగా రాస్తూ ఉంటారు. అమరావతి పేరుతో ఏబిన్లో అనేక విష ప్రచారాలు కూడా బలంగా చేశారు. కానీ ప్రజలు ఎంతకాలం వీళ్ళని నమ్ముతారు చెప్పండి? ఏది ఏమైనా తప్పుడు రాతలన్నీ బయటపడుతున్నాయిలేండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఈ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.